हेलो फार्मर्स, नेन मी जब्बर पोल्ट्री फार्म। ఈ రోజు కొన్ని విషయాలు మీకు తెలియాలని వీడియో చేశాను। ఈ బర్డ్స్ డే 24 డేస్ బర్డ్స్ ఇవి। చాలా మంది ఫార్మర్స్ గ్రోత్ రావడానికి ఏ మెడిసిన్స్ వాడాలి, ఎలా యూజ్ చేయాలని చాలా మంది అడుగుతుంటారు నాకు। మెడిసిన్స్ యూస్ చేస్తే గ్రోత్ వస్తుందంటే ఈ ఫీడ్ లివర్ టానిక్లు ఇచ్చే అవసరం లేదు, ఓన్లీ గ్రోత్ ప్రమోటర్ మెడిసిన్సే యూజ్ చేయొచ్చు। గ్రోత్ రావాలి అంటే నెంబర్ వన్ చిక్స్ మంచి క్వాలిటీ అయి ఉండాలి, తర్వాత ఫీడ్ క్వాలిటీ ఉండాలి, అండ్ మేనేజ్మెంట్ కూడా క్వాలిటీగా చేసుకోవాలి, అండ్ ఫస్ట్ వీక్ బ్రూడింగ్ టెంపరేచర్ ఎంత బాగా టెంపరేచర్ మెయింటైన్ చేస్తే అంత బాగా చిక్స్ ఫస్ట్ వీక్ గ్రోత్ అయినాయి అనుకోండి, మీకు ఆటోమేటిక్ రాబోయే రోజుల్లో ఎలాంటి డిజీజ్ లేకుండా బర్డ్స్ మీకు ఆటోమేటిక్గా చేతికి వచ్చేస్తాయి। 95% యా 99% అనుకోండి, వితౌట్ యాంటీబయాటిక్ ఫార్మింగ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్, ఎందుకంటే యాంటీబయాటిక్ మీరు ఎంత యూజ్ చేశారనుకోండి అంత బర్డ్స్ దెబ్బతినిపోతాయి, అండ్ గ్రోత్ ఆటోమేటిక్గా నిలబడిపోతుంది। మళ్ళీ ఆ గ్రోత్ మీకు కవర్ కావడానికి 3 నుండి 5 రోజుల వరకు పడుతుంది యాంటీబయాటిక్ వాడితే। వితౌట్ యాంటీబయాటిక్ ఫార్మింగ్ చేస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వితౌట్ చూడండి, వీటికి ఓన్లీ 3 డేస్, ఈరోజు 24 డేస్ బర్డ్స్ అయితే ఓన్లీ డే 2 డే 3 డే 4 ఓన్లీ 3 డేస్ ఒకటే యాంటీబయాటిక్ ఇచ్చాం వీటికి। ఈ బర్డ్స్ మొత్తం వితౌట్ యాంటీబయాటిక్స్తో మంచి గ్రోత్ చేస్తున్నాయి, అందుకోసమే మీకు నేను వితౌట్ యాంటీబయాటిక్ ఫార్మింగ్ సజెషన్ ఎందుకు చేస్తున్నానంటే, చాలా దేశాల్లో కానీ చాలా ఫార్మ్స్ కానీ ఇప్పుడు వితౌట్ యాంటీబయాటిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే యాంటీబయాటిక్ లేకుండా కోడి పెంచలేమేమో అనే వాళ్ళకి ఒక ఇది పడిపోయిందనమాట, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుండి యాంటీబయాటిక్తో ఫార్మింగ్ చేసి చేసి అలవాటు పడిపోయారు, ఇప్పుడు ఎంత చెప్పినా వినడం లేదు ఫార్మర్స్, అలాంటి పరిస్థితిలో వచ్చేసారు వాళ్ళు। అందుకోసమే మెడిసిన్స్ ఎంత తక్కువ అయితే అంత తక్కువ యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్ తీసుకోవాలండి। నేను చెప్పినట్టుగా మీరు మేనేజ్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి, అండ్ చిక్ క్వాలిటీ అండ్ ఫీడ్ మంచి క్వాలిటీ ఫీడ్తోనే గ్రోత్ మంచి గ్రోత్ సాధ్యమవుతుందే కానీ మనము గ్రోత్ ప్రమోటర్లు ఇస్తాం ఏవేవో వాడతామంటే ఏం ప్రయోజనం లేదు। ఒకసారి నేను ఈ 24 డేస్లో ఏవేవి మెడిసిన్స్ వాడానో మీకు ఒకసారి చూపిస్తాను, ఇదే నా ఫస్ట్ వీక్ డే 2 డే 3 డే 4 ఓన్లీ 3 డేస్ మాత్రమే యాంటీబయాటిక్, మిగతా అంతా మీరే చూడాలి। ఇక ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ 20 డేస్కు యావరేజ్ 1 కిలో ఫీడ్ తినేసి పర్ బర్డ్ యావరేజ్ బాడీ వెయిట్ 900 గ్రాములు ఉంది। మీరు అనుకోవచ్చు ఈ మోటాలిటీ ఎందుకు జరిగింది, ఇంత మోటాలిటీ అయింది కదా అని, ఆ మోటాలిటీ టెంపరేచర్ ప్రాబ్లం వల్ల అయింది అది।
ఎందుకంటే చిక్స్ వచ్చినప్పుడు టెంపరేచర్ ఎక్కువ తక్కువ ఉండడం అండ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ కాకపోవడం ఈ కరెంటు ప్రాబ్లం వల్ల మోర్టాలిటీ ఎక్కువ వచ్చింది. కానీ ఫస్ట్ వీక్ మోర్టాలిటీ కదా, మనకి అంత ప్రాబ్లం ఏం కాదు ఫస్ట్ వీక్ మోర్టాలిటీ. ఇదే నా 20 డేస్ మేనేజ్మెంట్ అండ్ ఈ 24 డేస్ బర్డ్స్ ఇవి. ఇలాగే కంటిన్యూ వీడియోస్ చేయాలని చూస్తున్నాను, వీలైతే కంటిన్యూ వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ జబ్బార్ పౌల్ట్రీ ఫార్మింగ్.